విశాఖ సాగర తీరానికి మరో పర్యాటక ఆకర్షణ రానుంది. ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. బంగ్లాదేశ్ వాణిజ్య నౌక ఎంవీఎంఏను టూరిస్ట్ స్పాట్గా మార్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. విశాఖ ఒడిలో మరో అతిథి చేరబోతుంది. ప్రతికూల వాతావరణంలో చిక్కుకుని అక్టోబర్ నెలలో తెన్నటి పార్క్ తీరానికి కొట్టుకు వచ్చింది బంగ్లాదేశ్ వాణిజ్య నౌక. ఇప్పుడు ఆ నౌక పర్యాటక కేంద్రంగా మారబోతుంది. ఈ నౌకను తీరంలోనే ఉంచడానికి ఏపీ పర్యాటక శాఖ కసరత్తు చేస్తుంది. అయితే కొన్ని రోజుల క్రితం నౌకను మరలా సముద్రంలోకి పంపించడానికి విస్తృత ఏర్పాట్లు చేసినా అవి ఫలించలేదు. సుమారు 3,000 టన్నుల బరువు 80 మీటర్ల పొడవు కలిగిన ఈ నౌకను తరలించేందుకు విఫల ప్రయత్నం చేశారు. ఇందుకోసం లక్షల రూపాయల వ్యయం చేశారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించిన నేపథ్యంలో ఇటు పర్యాటక శాఖ కూడా ఈ నౌకను ఫ్లోటింగ్ రెస్టారెంట్ గా మార్చడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తుంది. ఈ నౌక విశాఖ పర్యాటకానికి మరో మణిహారం కానుంది. అక్టోబర్ 12, 2020 విశాఖలో భారీ ఎదురుగారుల నేపథ్యంలో పోర్టుకు వెక్కి వెళ్లవలసిన బంగ్లాదేశ్కు సంబంధించిన ఎంవీమా ఆ కార్గో షిప్ ఈ తెన్నటి పార్కు తీరానికి కొట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో తిరిగి దీన్ని సముద్రంలోకి పంపించడానికి, బంగ్లాదేశ్ పంపించడానికి ఇటు భారత్కి సంబంధించిన అధికారులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కూడా ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నారు. అయితే బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా భారతదేశం యొక్క ప్రభుత్వంతో చర్చలు జరిపింది. అయితే ఈ నేపథ్యంలో ఈ తీరం నుంచి ఈ షిప్ని మళ్ళీ పంపించాలంటే మాత్రం సుమారు 5 కోట్లు ఖర్చు అవుతా ఉంది. దీంతో ఈ షిప్కి సంబంధించిన యజమాని కూడా ఆసక్తి చూపించకపోవడంతో కూడా అప్పటి నుంచి ఈ షిప్ కూడా ఈ తీరంలోనే ఉంది. ఈ సమయంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని పర్యాటక కేంద్రంగా మార్చడానికి కూడా సన్నాహాలు చేస్తుంది. ఇదివరకే బంగ్లాదేశ్ ప్రభుత్వంతో కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా సంప్రదింపులు జరిపింది. ఈ సమయంలో ఈ షిప్కి సంబంధించిన యజమాని దీన్ని మళ్ళీ తిరిగి బంగ్లాదేశ్ తీసుకువెళ్ళడానికి 5 కోట్ల వ్యయం అవుతుందో ఆసక్తి చూపించబడంతో కూడా దీన్ని ఫ్లోటింగ్ రెస్టారెంట్గా కూడా మార్చడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ లోపల చూసినట్లయితే 80 మీటర్ల పొడవు, అలాగే 12.5 మీటర్ల వెడల్పుతో సుమారు 2,900 క్వింటాల బరువుతో కూడా ఈ 2,900 క్వింటాల బరువుతో కూడా ఈ షిప్ ఉంది. అయితే ఈ సమయంలో ఇటు పర్యాటక శాఖ కూడా విశాఖని పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి కూడా ముందుకు రావడంతో ఈ షిప్ని ఫ్లోటింగ్ రెస్టారెంట్గా మార్చడానికి కూడా అధికారులు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఈ సమయంలో విశాఖ బీచ్లో బీచ్ అనగానే మొదటిగా ఆర్కే బీచ్ గుర్తొస్తుంది. ఆర్కే బీచ్ తర్వాత ఋషికొండ, కైలాసగిరి. అయితే విశాఖకి పర్యాటకులు ఇక రాష్ట్ర పక్క రాష్ట్రాల నుంచి కాకుండా దేశ విదేశాల నుంచి కూడా వేలాది మంది, లక్షలాది మంది కూడా పర్యాటకులు వస్తూ ఉంటారు. ఈ సమయంలో విశాఖ బీచ్లో ఆర్కే బీచ్, సబ్మేరియన్, కుశలాశ్రం మ్యూజియం ఇలా అనేకం కూడా పర్యాటకులు మనసు దోసుకుంటూ ఉన్నాయి. అయితే ఇవి తెన్నటి పార్కు తీరానికి కొట్టుకొచ్చిన ఈ ఎంవీ మాని భారీ నౌకని ఫ్లోటింగ్ రెస్టారెంట్గా లేదంటే మ్యూజియంగా మారుస్తే ఇంకా అనేక మంది పర్యాటకులు కూడా ఇది అట్రాక్ట్ చేస్తుంది అనేది కూడా వినిపిస్తుంది. ఈ సమయంలో అటు పర్యాటక శాఖ కూడా దీనికోసం దసరాలు కూడా సిద్ధం చేస్తుంది. దీనిపై ఫ్లోటింగ్ రెస్టారెంట్ లేదు అంటే మ్యూజియంగా మార్చడానికి కూడా అవకాశాలు చూస్తుంది. ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వంతో కూడా చర్చలు జరిపింది. అయితే విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి కూడా అనేక ప్రణాళికలు రచిస్తున్న సమయంలో దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. అయితే విశాఖ ప్రజలకు కూడా ఇది పర్యాటకంగా మనోహరం కాబోతోంది. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో కిట్టు రుత్నూస్ విశాఖ నుంచి.